సంధ్య ఇంటికి రావడం ఏంటండి? ఆవిడ మీ కూతురు కదా? కాదు నాయన, కూతుర్ని మించిన కోడలు. ఏ జన్మ బంధమో కాని ఈ జన్మలో మా జీవితాలకి వరమయ్యింది. కూతురు కన్నా ఎక్కువగా మా బాధ్యతలన్నీ తీసుకుంటూ మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. మా కొడుక్కి అర్ధాయిషిచ్చిన ఆ దేవుడు పశ్చాత్తాపడ్డాడో ఏమో, కోడలి రూపంలో ఒక దేవతని పంపించాడు. సూర్య సంజలది పెద్దల కుదిర్చిన పెళ్ళైనా వాళ్ల అనుబంధం చూసి ప్రేమ పెళ్లి అని అందరూ అనుకునేవాళ్ళు. చిలక గోరింకలని, మేడ్ఫర్ ఈచదరని అందరూ పొగిడేవారు. పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, సడన్గా ఒకరోజు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోన్ వచ్చింది. సూర్య బయలుదేరి వెళ్ళాడు. 2 రోజుల తర్వాత అర్జెంటుగా రమ్మని మాకు కబురొచ్చింది. నేను, లక్ష్మి, సంధ్య వెళ్ళాం. నా కొడుకు కాలుకి ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోలేని నేను గుర్తుపట్టలేకుండా గాయాలైన సూర్యను చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోయాను. కుండెల్లో పెట్టుకుని పెంచిన కొడుకును శవపేటికలో చూసే గతి పట్టింది. ఎత్తుకుని నడక నేర్పించిన ఈ చేతులతోనే వాడి చితికి నిప్పంటిస్తుంటే ఆ బాధ, ఆ బాధ. ఆ తర్వాత ఇన్నాళ్లకు మా అబ్బాయి నీ రూపంలో కనిపిస్తున్నాడు, నీ మాటల్లో వినిపిస్తున్నాడు. ఆ కారణం వల్లే నువ్వంటే మాకు ఇంత అభిమానం, ప్రేమ. ఆకాశు బాబు, ఆకాశు. ఏంటండి అలా వెళ్ళిపోతున్నాడు? సైలెంట్గా ఉన్నావు, ఆకాష్ గురించి ఆలోచిస్తున్నావా? అవును. ఏంటి, నిజంగానా? అవునే, బాస్ మేనేర్లోడ్ అయ్యాడు కాబట్టి సరిపోయింది. లేదంటే అతను వేస్తున్న వేషాలకి 2 చెంపలు వాయించేదాన్ని. ఏదో ఒక విధంగా నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాడు. నేను పట్టించుకోకపోయేసరికి డైరెక్ట్గా ఇంటికొచ్చి అమ్మా నాన్నలకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. ఇంకా కోపం తెప్పించే విషయం ఏంటంటే అమ్మా నాన్న అతనిలో నా భర్తని చూసుకుంటున్నారు. ఇద్దరికీ పోలికలున్నట్టు ఫీల్ అయ్యి నాతో చెప్తున్నారు. ఆకాష్ నటనని, మాయని అర్థం చేసుకోలేక అదంతా మంచితనమని చాలా అమాయకంగా నమ్ముతున్నారు. సంధ్య, రిలాక్స్. సూర్యగారిని నువ్వెంత మిస్ అవుతున్నావో, కన్నవాళ్ళుగా వాళ్ళు కూడా అంతే మిస్ అవుతారు. ఎడారిలో ఒయాసిస్లా వాళ్ళకి ఆకాష్ కనిపించాడు, అందుకే క్లోజ్ అయ్యారు. అత్త మామని, అమ్మా నాన్నని పిలిచినంత మాత్రాన
కన్న కొడుకు లేని లోటును తీర్చటం సాధ్యం కాదు సంధ్య. కానీ ఒకటి మాత్రం నిజం సంధ్య, ఆకాష్ ఎంత మాయ చేసినా నటించినా అంతా నీకోసమే. అతను నిన్ను ఇష్టపడుతున్నాడు. ఇష్టమేంటి ఇష్టం? నా గతం తెలియక ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తున్నాడు. తెలుసుకోవటానికి అదేం శాపం కాదు, తలరాత కొద్దీ అలా జరిగింది. అయినా ఆ రాత మారాలని మీ అమ్మా నాన్నతో పాటు నేను కూడా కోరుకుంటున్నాను. నోరు ముయ్, పిచ్చి పిచ్చిగా వాగకు. సంధ్య సంధ్య ఆగవే. ఎందుకే ఇంత మొండిలా తయారవుతున్నావు? ఏమైందే నీకు? నాకేం కాలేదు, నువ్వే మా అమ్మ నాన్నలా తయారవుతున్నావు. ఇష్టం లేని విషయం గురించి మాట్లాడి నన్ను ఇరిటేట్ చేస్తున్నా. నా మెడలో ఆయన కట్టిన తాళి లేకపోవచ్చు, కానీ గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకంలా ఉన్నారు. ఆయన ఆలోచన వచ్చిన వెంటనే కరిగిపోయిన కాలం కన్నీటిలా మారుతుంది. సంధ్య, గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుని నాశనం చేసుకోవడం న్యాయమా? నీతో పాటు మీ అమ్మా నాన్న బాధకి అంతం చెప్పమంటున్నాను. నీకు పెళ్లి చేయటమే బాధ్యతగా ఫీల్ అవుతున్న వాళ్ళ ఆశని నెరవేర్చమంటున్నాను. అది ఆశ కాదు దివ్య, స్వార్థం. వాళ్ళ జీవితం ఏమైనా పర్లేదు, నేను మాత్రం సంతోషంగా ఉంటే చాలు అన్న స్వార్థం. నా జీవితంలో ఒకటే తాళి, ఒకటే పెళ్ళి. ఆ ముచ్చట జరిగిపోయింది, అదే కలకాలం కమ్మని జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఇక నాకు మిగిలిన ప్రపంచం అమ్మా నాన్న. ఊపిరున్నంతకాలం వాళ్ల సంతోషమే నాకు ముఖ్యం, నా లక్ష్యం. అంతకు మించి వేరే కోరికలు ఆశలు నాకు లేవు. నువ్వు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను బ్రతుకుతున్నది అమ్మా నాన్న కోసం. వాళ్ళంటూ లేనప్పుడు నా ఊపిరి కూడా ఉండదు. పద. మంత్రమా? అంటే పూజలేమైనా చేయించావా? కాదండి, మూలికల ధూపం వేశాను. కోపం మొత్తం పొగలా ఎగిరిపోయి ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకుంటుందనుకుంటే నన్ను పచ్చడి పచ్చడి చేసేసిందండి. అంకుల్, చిన్ని రోజులు మా ఆవిడ తిట్లు అడ్జస్ట్ చేసుకున్నాను, కానీ దెబ్బలు మాత్రం తట్టుకోలేకపోయానండి. రా బాబ్జీ, ఇలా కూర్చో. మంత్రాలకి చింతకాయలు రాలవు, మాయలకి కాపురాలు నిలబడవు అని ఎప్పటికైనా తెలుసుకో. అంటే మాటలకి లొంగన్ నా మరదలు మూలికలకి పడిపోతుందనుకున్నాను, కానీ 2000కి నాకు రంధ్రం పడింది. బాబ్జీ, ఎప్పటినుంచో నిన్నో విషయం అడగాలని మర్చిపోతున్నానయ్యా. సొంత మరదల్ని పెళ్లి చేసుకుని ఈ అగచాట్లేంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏం చేయనంకుల్, మా దివ్య నన్ను ఇప్పటికీ బావగానే చూస్తుంది, కానీ మొగుళ్ళు అస్సలు విలువెట్టడం లేదు. అలా అని పురుషద్వేషో వివాహ వ్యతిరేకో కాదు. అయితే ఈరోజు నుండి నీకిష్టమున్నా లేకపోయినా అంతా తనకు నచ్చినట్టే అడ్జస్ట్ అయి ఉండు. నీ మీద ఎక్కువ కోపం చూపిస్తుంది కాబట్టి తనని విసిగించే మాటలు పనులు చెయ్యొద్దు. ఇన్ని రోజులు నేను చేస్తున్నది అదే అంకుల్, ప్రతిసారి తిట్లు చివాట్లే తప్ప ముద్దు మురుపమే లేదు. తినగా తినగా వేము తీయగుండు అన్నట్టు నువ్వు అలా ప్రయత్నిస్తుంటేనే ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నీలో ఉన్న ప్రేమే నిన్ను నీ భార్యని ఒక్కటి చేస్తుంది. అంకుల్, మీరిలా ధైర్యం చెప్తుంటే కురుక్షేత్రంలో గీత విన్నట్టు ప్రశాంతంగా ఉత్తేజంగా ఉంది. ఈసారి నుండి ఎప్పుడు బాధగా ఉన్నా డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చేస్తాను. నా దగ్గరకు వస్తే పర్లేదు, ఆ మూలికలోడి దగ్గరికి మాంత్రికుడి దగ్గరికి వెళ్ళొద్దు. ఒక్కసారి ఒళ్ళు హూనమయ్యాక మళ్ళీ ఎందుకెళ్తాను అంకుల్?
మళ్ళీ వాడు ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం ఆ మూలికలన్నీ మంట పెట్టి నవరంధ్రాల్లో ధూపం పెట్టేస్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది? సంధ్య వాళ్ళ కూతురు కాదా? కోడలా? నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను మా అయ్యా. ఆంటీ అంకుల్ ముందు ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుండి వచ్చేశాను. నీ ప్రేమ కొలిక్కి రాకుండానే ఈ మలుపేంట్రా బాబు? ఇన్ని రోజులు సంధ్య మీద ప్రేమ కేరింగ్ చూసి నిజంగా తల్లిదండ్రులు అనుకున్నానరా. సంధ్య అంటే సాయంత్రం పూట చల్లటి వాతావరణం అనుకున్నాను, కానీ సూర్యుడు అస్తమించిన విషాదమని ఊహించలేదు. మనసులో ఎన్ని బాధలున్నా స్వచ్ఛమైన చిరునవ్వుతో తన గతాన్ని ఎవరికీ తెలియకుండా ప్రవర్తించడం నిజంగా అమ్మాయి గొప్పతనంరా. సంధ్యకి ఆల్రెడీ పెళ్ళైన విషయం తెలియక నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావు. ఇప్పుడు తన గురించి నీకు పూర్తిగా తెలిసింది కాబట్టి నీ నిర్ణయం ఏంటి? అభిప్రాయం మార్చుకోవడానికి నాది కాలేజీ ప్రేమ కాదు, నేను టీనేజ్లో లేను. సంధ్యని చూడగానే తనని ఇష్టపడ్డాను. మన ఆఫీస్ ఎంప్లాయీ అని తెలిసిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టాను. ఎంత దూరం పెడుతున్నా దగ్గర అవ్వాలన్న స్వార్థంతో ఆంటీ అంకుల్తో పరిచయం పెంచుకున్నాను. వాళ్ళు చెప్పటం వల్ల నాకు సంధ్య గతం తెలిసింది, కానీ తెలియకపోయినా నష్టమేం లేదు మామయ్య. ఈ లోకం దృష్టిలో తను విధవరాలు కావచ్చు, కానీ మొదటి చూపులోనే నా మనసులోకి చేరింది. అత్తా మామల్ని అమ్మా నాన్నలా చూసుకుంటూ నా గుండెల్లో తన స్థానం ఇంకో మెట్టుకు పెరిగింది. దూరమైన భర్తని సంధ్య ఎంత ప్రేమిస్తుందో తెలియదు, కానీ నేను మాత్రం నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. పెళ్లి జరిగిన తర్వాత తన గతాన్ని నా సంతోషంతో నింపేస్తాను. ఆకాష్, ఐ యామ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. బట్ ఐఎమ్ నాట్ మామయ్య. ఏరా, ఎందుకలా అంటున్నావు? నువ్వు ఇప్పటి వరకు సంధ్య మీద నాకున్న అభిప్రాయం మాత్రమే విన్నావు, కానీ సంధ్య మనసులో మాటల్లో నా మీద ఫుల్లుగా ద్వేషం కోపం ఉంది. ఆంటీ అంకుల్ చూపిస్తున్న అభిమానంలో 1% కూడా సంధ్యకు లేదంటే అర్థం చేసుకో. రే ఆకాష్, ప్రేమంటే పెనం మీద పెసరట్టేసినంత సింపుల్ కాదురా. సోంపు అప్పుడు చేసినంత కష్టం. బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి ఓటీటీ రోజుల వరకు ప్రేమికుడి కష్టాల గురించి ఎన్ని పాటలొచ్చాయో గుర్తులేదా నీకు? నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ మనసులో ఉన్న మాటని సంధ్యతో చెప్పేసే. అప్పుడు ఆ అమ్మాయి అభిప్రాయం తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు అడుగులు వేసి నీ ప్రేమని పెళ్లి వరకు పరిగెత్తెచ్చు. నీకెలాంటి సపోర్ట్ కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్స్ మాయా. ఈరోజే సంధ్యతో మాట్లాడతాను. నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? నాకేం వర్క్ లేదనుకుంటున్నారా? ఏదైనా ఉంటే అక్కడికే వచ్చి మాట్లాడండి. సంధ్య గారు ప్లీజ్. అసలే నేను టెన్షన్లో ఉన్నాను, మీ కోపంతో ఇంకా పెంచొద్దండి. దయచేసి అలా కూర్చోండి, మీతో పర్సనల్గా మాట్లాడాలి. నాకు మీకు మధ్య పర్సనల్ విషయాలు ఏంటండి? అంతగా మాట్లాడాలనుకుంటే మీ మావయ్య ఉన్నారు కదా, ఆయనతో పంచుకోండి. లేదండి, ఈ మాటలు కేవలం మనిద్దరి మధ్య ఉండాల్సినవి, మీరొక్కరే నిర్ణయం తీసుకోవాల్సినవి. ప్లీజ్ అండి కూర్చోండి, జస్ట్ 5 మినిట్స్.
ప్లీజ్ ప్లీజ్ అండి, కూర్చోండి, ఒక 5 మినిట్స్ అంతే. ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి ప్రశాంతంగా కాఫీ తాగుతూ రిలాక్స్డ్గా మీతో ఎన్నో విషయాలు షేర్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఆఫీస్ క్యాంటీన్కి రావడానికి మీరు ఇంత సీరియస్ అయ్యారు అంటే బయటకు రావడానికి నో చెప్తారు అని తెలిసే తప్పక ఇక్కడికి పిలిపించాను. ఎక్కడికొచ్చినా నాకు నచ్చకపోతే నేను నో అనే చెప్తాను. చోటు మారినంత మాత్రాన నా మాట మారదు. మీరు నాతో పరిచయం పెంచుకోవడం కోసమే రాకపోకలు మొదలు పెట్టారని నాకు తెలుసు. ఇది మా మామయ్య గారి ఆఫీస్ అండి బాబు. నేను ఇక్కడికి రావడం గురించి చెప్పడం లేదు. ఆ రోజు సినిమాకి రాను అని చెబితే మీరు డైరెక్ట్గా మా ఇంటికి వెళ్లడం గురించి మాట్లాడుతున్నాను. నాకు అది ఇల్లు కాదండి, గుడి. ఆ గుడిలో నా దేవత ఉంది. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికే నా ప్రయత్నాలన్నీ. మీ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అవుతాయని తెలుసుకోండి. ఆ ఇల్లు మీకు కాదు, నాకు మాత్రమే గుడి. ఆ గుడిలో అమ్మా నాన్న అనే ఇద్దరు దేవతలున్నారు. అర్థం పర్థం లేని ఆలోచనలతో, సాధ్యం కాని ఊహలతో నా గుడిని పాప పంకిలం చేయకండి. ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి. గుడికి రావద్దని దేవతే భక్తులకు చెప్పడం న్యాయమా సంధ్య గారు? భక్తి ఉన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు. కానీ ఆ భక్తి ముసుగులో నటించే వాళ్ళకి గుడికొచ్చే అర్హత లేదు. నా అర్హత గురించి చెప్పాలి అంటే మీకు ముందు నా గతం తెలియాలి. సంధ్య అనే పేరుతో నా మనస్సు ఎంత ముడిపడుందో మీకు తెలియాలి. నాకు ప్రేమను పరిచయం చేసి నా జీవితంలో సగభాగమై అర్ధాంతరంగా నాకు దూరమైపోయిన నా భార్య పేరు కూడా సంధ్యే. పెళ్లికి ముందు తనని ఎంత ప్రేమించానో పెళ్లి తర్వాత అంతకు మించి ప్రేమించేవాణ్ణి. మా ప్రేమకు ప్రతిరూపంగా ఆమె ప్రెగ్నెంట్ అయింది. త్వరలో పుట్టబోయే బిడ్డ కోసం ఇద్దరం చాలా కేర్ తీసుకునేవాళ్ళం. తల్లి కాబోయే నా సంధ్య కోసం నేనే తల్లి తండ్రి అయి చిన్న పిల్లలా చూసుకునేవాణ్ణి. భార్య మీద నా ప్రేమను చూసి ఆ దేవుడికి కూడా ఈర్ష్య పుట్టిందేమో. డెలివరీ టైంలో నా సంధ్యతో పాటు బిడ్డను కూడా ఒకేసారి తీసుకెళ్ళిపోయాడు. ఐఎమ్ సారీ ఆకాష్ గారు. నో నీడ్ టు సే సారీ. మీ సింపతి కోసం నేను నా కథ చెప్పలేదు. నా మీద ఎవరైనా జాలి దయ చూపిస్తే నాకు అసలు ఇష్టం ఉండదు. గుడ్. నాకెందుకు గుడ్ చెప్పడం? మీరు కూడా అంతే కదా. ఈ విషయంలో మాత్రం మరిద్దరం ఒకటే. ఒకటి కాదు, అది ఎప్పటికీ జరగదు. అయినా నాతో మీకు పోలికేంటి? పోల్చుకోవడం కాదండి, మన ఇద్దరి కథ ఒకటే అంటున్నాను. నా గురించి మీకు పూర్తిగా తెలియక మీరిలా మాట్లాడుతున్నారు. మీకు కూడా ఆల్రెడీ పెళ్ళైన విషయం నాకు తెలుసు సంధ్య గారు. మీ భర్త యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందారని తెలుసు. అప్పటినుంచి అత్తమామల్ని అమ్మా నాన్నలుగా చూసుకుంటున్నారని కూడా తెలుసు. నా సంధ్య లాంటి అమ్మాయిని నేను మళ్ళీ చూస్తాననుకోలేదు. మిమ్మల్ని చూసిన వెంటనే నాకోసమే సంధ్య మళ్ళీ వచ్చినట్టు అనిపించింది.
అందుకే అదే పేరుతో అవే లక్షణాలతో ఉన్న మిమ్మల్ని తిరిగి నా జీవితంలోకి రావాలని నేను బాగా కోరుకుంటున్నాను. నా ప్రేమకి మీ గతంతో సంబంధం లేదు, కేవలం మన భవిష్యత్తు మాత్రమే ముఖ్యం. అందుకే ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. దూరమైన నీ భర్త స్థానంలో నేను రావాలనుకుంటున్నాను. చాలా ఆపండి. మీరు అనుకుంటే అయిపోతుందా? దానికి నా మనసు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకూడదని భీష్మించు కూర్చుంటే ఎప్పటికీ ఊ అనలేరు. మీకు అర్థం కావడం లేదు. నా భర్త ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ నా గుండెల్లో, ఆలోచనల్లో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటారు. ఆ స్థానాన్ని మార్చడం, నన్ను ఏ మార్చడం నా ప్రాణం ఉన్నంతకాలం జరగదు. సంధ్య అన్న పేరు కలిసినంత మాత్రాన ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం పిచ్చితనం, మూర్ఖత్వం. మీ పిచ్చి మాటలన్నీ ఇక్కడే కట్టిపెట్టండి. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. నన్ను, మా అమ్మ నాన్నల్ని డిస్టర్బ్ చేయొద్దు. సారీ సంధ్య, గుడిలో వెలియటం మాత్రమే దేవత ధర్మం. గుడికి రావాలా వద్దా అన్నది భక్తుల ఇష్టం. నన్ను, నా ప్రేమని ఆపడం ఈ దేవత తరం కాదు కదా, పైనున్న దేవుడి తరం కూడా కాదు. ఓడిపోయి ఆటలాడతారేంటి అంకుల్? గెలిచేవి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. నా బలం నీకు తెలియదు ఆకాశు. ఆ